ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ద్వితీయోపదేశ కాండము 4:29-31 వరకు కూడా మనం చూసినట్లయితే, అక్కడ దేవుడైన యెహోవా ఆయన మనలను కోరుతున్నదల్లా ఏంటి అంటే, పూర్ణ హృదయంతో మనం ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. అలా మనం లోబడి ఆయన మాట వింటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సో 29 అంటున్నారు, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకని ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. సో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఇంకేమంటారంటే, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు, అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడలా, అంటే మనకు బాధ కలిగిన టైంలో కూడా ఈ అంచె దినాల్లో ఈ కడవరి దినాల్లో మన దేవుడైన యెహోవా వైపు మనం తిరిగి ఆయన మాట మనం వింటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన ఎన్నడూ నీ చెయ్యి విడువడు. చిన్నపిల్లల్ని మనం పెద్దవారు ఎప్పుడు కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ దిక్కులు చూస్తూ మనల్ని వదిలేస్తూ ఉంటారు, కానీ మనం వారిని పట్టుకున్నాము అంటే వారు ఎక్కడికి చెదిరిపోకుండా మనతో పాటే ఉంటూ ఉంటారు. మనం ఎలా నడుస్తున్నామో వారు కూడా అలాగా నడుస్తూ ఉంటారు. సో మనమే అంత మన బిడ్డల గురించి జాగ్రత్త తీసుకుంటూ ఉంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి ప్రభావము కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మన బాధలో ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన చెయ్యి ఎన్నడూ కూడా విడువడు. అంతేకాదు, ఆయన చెయ్యి మనల్ని విడిచిపెట్టడు. మనల్ని నాశనం చేసే దేవుడు ఎంత మాత్రము కాడైన, ఆయన మన పితరులతో చేసిన ప్రమాణమును ఆయన మరిచిపోలేదు. మన జీవితాలలో ఆయన చేసిన ప్రమాణం అంతటిని కూడా ఆయన నెరవేర్చుచున్న గొప్ప తండ్రిగా ఆయన మనకుండి ఉన్నారు. కాబట్టి మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అంతే కదా, ఆయన మాట మనం విని ఆయనను అనుసరించినప్పుడు ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఎన్నడూ కూడా చెయ్యి విడువని ఎడబాయని దేవుడు. ఆయన మన పితరులతో చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారు. పితరులతో చేసిన ప్రమాణం విషయంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్ణ హృదయముతో ఆయనను సేవించినప్పుడు, ఆయన మాటకు మనము లోబడినప్పుడు, ఆయనను వెతికినప్పుడు మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించుచున్నారు. సో దేవునికి స్తుతులు చెల్లించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నాయన, మీరు గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు అయ్యా, కనికరం గల తండ్రివి నా దేవా. ఈ సమయంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో నాయన, ఎవరు విడవబడ్డామని అనుకుంటూ ఉన్నారో, సో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, నీ కృపను అనుగ్రహించి నాయన వారి పట్ల మీ దయ చూపించి వారు నీ వైపు తిరిగి మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకున్నట్లుగా మీ కృపతో వారిని నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ వారు మిమ్మల్ని వెతికి మీ ప్రత్యక్షతను చూచుటకు మీ కృపను వారికి ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మీయ కన్యోన్య సహవాసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్న మీకు, ప్రతిరోజు ఈ యొక్క పవర్ ఆఫ్ ప్రైజ్ కార్యక్రమాలు వింటూ దైవాశీర్వాదాలను పొందుకున్న మీకు నిత్యము తోడయండి.
మిమ్మును మీ కుటుంబాలని ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. 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 మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.